वेलकम टू केबीटीई टीचर एजुकेशन चैनल मनम वीडियो लो विद्या मनोविज्ञान शास्त्रम टेट को संबंधी मुख्य तेलंगाना मनकु टेट एग्जाम उबी दाने दृष्टि मनोविज्ञान शास्त्र संबंधी सांप्रदायालु टापिक संरचनात्मक वादम दी मन इंग्लिश स्ट्रक्चरलिज्म అనేటువంటి టాపిక్ గురించి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా నేర్చుకుందాం ఎందుకంటే టెట్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ లో రైట్ ఆన్సర్ ని టిక్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ ని రైట్ గా టిక్ చేసేటువంటి అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి మీరు టెట్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ పూర్తిగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు టెట్ లో వచ్చేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ సులభంగా పెట్టేటువంటి అవకాశం అన్నది ఉంటుంది మీకు తెలుసు 19వ శతాబ్దానికి మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఏంటి ఒక స్వతంత్ర శాస్త్రంగా వెలువడింది అంటే అంతకు ముందు అది తత్వ శాస్త్రంలో భాగంగా ఉన్నప్పటికీ కూడా ఈ 19వ శతాబ్దానికి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఒక స్వతంత్ర శాస్త్రంగా వెలువడడం అన్నది జరిగింది అంటే ఎందుకు అంటే ఈ 1879వ సంవత్సరంలో మీకు ఆల్్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది విలియం ఓంట్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త లీప్జిగ్ అనేటువంటి నగరంలో ఈ మనోవైజ్ఞానానికి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ఒక ప్రయోగశాలను ప్రారంభించడంతో ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఆవిర్భవించింది దీని ద్వారా లీప్జిగ్ అనేటువంటి నగరంలో విలియం ఊంట్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త స్థాపించినటువంటి ప్రయోగశాల ద్వారా ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఆవిర్భవించడం అన్నది జరిగింది అంటే నాటి నుంచి అంటే 1879 నుంచి 1930వ సంవత్సరం మధ్య కాలంలో మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఏ విజ్ఞానాన్ని అంటే ఏ విషయాన్ని అధ్యయనం చేయాలి ఎలా అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాలపై ఎందరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క కృషి అదే విధంగా అనుభవాల ఆధారంగా వారు ఏం చేశారు వివిధ అభిప్రాయాలను వ్యక్తపరచడం అన్నది జరిగింది సో దీని ఫలితమే మనోవిజ్ఞాన శాస్త్రములో ఎవరి యొక్క కృషి ఫలితంగా శాస్త్రవేత్తలు మనోవైజ్ఞానిక వేత్తల యొక్క కృషి ఫలితంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు ఆవిర్భవించడం అన్నది జరిగింది మరి ఇక్కడ సాంప్రదాయాలు అంటే ఏంటి ఏదైనా శాస్త్రం ఏ విషయాలను ఏ పద్ధతులను అధ్యయనం చేయాలనేటువంటి విషయాన్ని తెలిపే దానిని సమర్థించే శాస్త్రవేత్తల యొక్క సమూహాన్ని ఒక సాంప్రదాయంగా పరిగణించడం అన్నది జరుగుతుంది అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అసలు ఏ విషయాన్ని అధ్యయనం చేయాలి ఏ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలిపేది అదే విధంగా దానిని సమర్థించేటువంటి ఏ విషయాన్ని అయితే వాళ్ళు సమర్థిస్తున్నారో ఆ సమర్థించేటువంటి శాస్త్రవేత్తల యొక్క సమూహాన్ని ఇక్కడ ఏమంటున్నాం ఒక సాంప్రదాయంగా పరిగణించడం అన్నది జరుగుతుంది సో మనం ఈ వీడియోలో మనోవిజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వాదం గురించి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క వాదం గురించి నేర్చుకోవడం అన్న జరుగుతుంది ఈ క్లాస్ లో ఈ వీడియోలో సంరచనాత్మక వాదం స్ట్రక్చరలిజం అనేటువంటి ఒక వాదం గురించి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాంప్రదాయం గురించి నేర్చుకుందాం ఈ సంరచనాత్మక వాదం స్ట్రక్చరలిజం అనేటువంటి దాన్ని ఎవరెవరు విలియం ఓంట్ మరియు టీచ్నర్ మరియు వారి యొక్క అనుచరులు అందరూ కలిసి ఈ సంరచనాత్మక వాదాన్ని అదే విధంగా లేదంటే దీన్ని ఏమంటున్నాం స్ట్రక్చరలిజం అంటున్నాం సో ఈ స్ట్రక్చరలిజాన్ని ప్రతిపాదించడం అన్నది జరిగింది మరి ఈ వాదం ఏం చెప్తుంది అంటే సంరచనాత్మక వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం మనిషి మానసిక నిర్మాణాన్ని వివరించడం మరి మానసిక నిర్మాణం అంటే ఏంటి మనిషికి ఉన్నటువంటి మానసిక పరిస్థితి ఏంటి అతనికి ఉన్నటువంటి పరిపక్వత ఏంటి అతనికి ఉన్నటువంటి అనుభూతులు అంటే ఎమోషన్స్ ఏంటి ఉద్వేగాలు ఏంటి మనిషి మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా వీటికి సంబంధించినటువంటి అంశాలను మానసిక నిర్మాణం ఎలా ఉంది లాంటి అంశాలను వివరించేదే ఇక్కడ సంరచనాత్మక వాదం అంటే ఇక్కడ ఏంటి మనిషి యొక్క మానసిక నిర్మాణాన్ని వివరించడం అదేవిధంగా వారి చేతన అనుభవాలను అధ్యయనం చేయడం చేతన అనుభవాలు అంటే ఏంటి స్పృహలో ఉండి చేసేటువంటి అనుభవాలు మనిషి తను చేసేటువంటి అనుభవాలు వీటన్నిటిని ఏమంటున్నాం మనం
చేతన అనుభవాలు అంటాం. సో ఈ చేతన అనుభవాన్ని కూడా ఈ సంరచనాత్మక వాదం అన్నది అధ్యయనం చేయడం అన్నది జరుగుతుంది. అయితే ఈ సంరచనాత్మక వాదులు ఎవరు అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, విలియం పూంట్ మరియు టిచ్నర్ అనేటువంటి ఇద్దరు మనోవైజ్ఞానిక వేత్తలు ఏం చెప్పారు అంటే, మానవుల యొక్క చేతనత్వాన్ని తను స్పృహలో ఉండి చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి చేతనత్వాన్ని విశ్లేషించి మానవుడి యొక్క మానసిక నిర్మాణంలో మూల పదాలను గుర్తించడంలో, మూల పదార్థాలను గుర్తించడంలో ఎవరు ఈ వూంట్ మరియు టిచ్నర్ అనేటువంటి సంరచనాత్మకవాదులు ఆసక్తి ప్రదర్శించడం అన్నది జరిగింది. అయితే మానవుడి యొక్క మానసిక నిర్మాణంలో మూల పదార్థాలు ఏవి అనుకున్నప్పుడు భావాలు, సంవేదనలు, వీటన్నిటిని గుర్తించి వివరించడంలో సంరచనాత్మక వాదం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మనిషి యొక్క మానసిక నిర్మాణం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని మూల పదార్థాలు ఉంటాయి, అవే ఇక్కడ భావాలు, సంవేదనలు. ఈ భావాలు, సంవేదనలు గుర్తించి వాటిని వివరించడంలో ఈ సంరచనాత్మక వాదులు కీలక పాత్ర పోషించడం అన్నది జరిగింది. ఇక్కడ ఈ మానవుడి యొక్క ఏవైతే మానసిక నిర్మాణాన్ని తెలుసుకోవడంలో ఉపయోగపడేటువంటి మూల పదార్థాలు ఏమంటున్నాం మనం, భావాలు, సంవేదనలు, వీటన్నిటిని కూడా వివరించడానికి, విశ్లేషించడానికి ఈ సంరచనాత్మక వాదులు ఏ పద్ధతిని వాడడం జరిగింది, అంతఃపరిశీలన పద్ధతిని. దీన్ని మనం ఏమంటున్నాం, ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటున్నాం. సో ఇంట్రాస్పెక్షన్ పద్ధతిని సంరచనాత్మక వాదులు ఉపయోగించడం అన్నది జరిగింది. అంటే వ్యక్తుల యొక్క అంతరంగాన్ని వ్యక్తుల యొక్క లోపలికెళ్ళి తనకు తానుగా చెప్పడంలో అధ్యయనం చేయడానికి ఊంట్ అనేటువంటి విద్యావేత్త, మనోవైజ్ఞానికవేత్త అంతఃపరిశీలన పద్ధతిని ఉపయోగించారని చెప్పవచ్చు. అంటే ఒక మనిషి యొక్క అంతరంగాన్ని తెలుసుకోవడంలో అంతఃపరిశీలన పద్ధతి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నా అనుకుందాం, నన్ను ఎవరైనా నీ అంతరంగం ఏంటి, అసలు నువ్వు నీకు సంబంధించినటువంటి ఒపీనియన్స్ ఏంటి, నీ యొక్క అభిప్రాయాలు ఏంటి, నీ లోపల అసలు ఏముంది అని అడిగినప్పుడు నేను ఏం చేస్తాను, నా అంతరంగాన్ని నేను బయటపెడతాను. సో ఇట్లా నా యొక్క అంతరంగాన్ని బయటపెట్టడంలో అంతఃపరిశీలన పద్ధతి అన్నది కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తులకు వారి మానసిక భావాలు, ప్రక్రియలు, అనుభవాలను పరిశీలించడంలో, యథార్థంగా నివేదించడంలో, అంతఃపరిశీలన చేయడంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా అంతఃపరిశీలన చేయాలి అనుకున్నప్పుడు, అంతఃపరిశీలన చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తులకు ఉన్నటువంటి మానసిక భావాలేంటి, ప్రక్రియలేంటి, అనుభవాలేంటి, వీటిని ఎట్లా పరిశీలించాలి, ఎట్లా యథార్థంగా ఎదుటి వ్యక్తికి మనం నివేదించాలి, లాంటి వాటిలో ఏం చేస్తున్నాం, శిక్షణ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఇక్కడ ఈ దృక్పథాన్ని, ఏది ఈ అంతఃపరిశీలన అనేటువంటి దృక్పథాన్ని అనుసరిస్తూ టిచ్నర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు, టిచ్నర్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త, వ్యక్తి చేతనత్వం, సంవేదనలు, ప్రతిమలు, భావాత్మక స్థితులతో కూడుకొందని వివరించాడు. ఎవరు, టిచ్నర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు, వ్యక్తి చేతనత్వం, సంవేదనలు, ప్రతిమలు, భావాత్మక స్థితులతో కూడుకుందని వివరించడం అన్నది జరిగింది. అంటే మానవుడి మానసిక అనుభవాలు పైన తెలిపినటువంటి ఏవైతే మూడు మూల పదార్థాలు ఉన్నాయో ఆ మూడు మూల పదార్థాల యొక్క కలయికగా మనం ఇక్కడ అర్థం చేసుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అయితే ఈ సాంప్రదాయ పరిశోధన కేవలం ఆరోగ్యవంతమైనటువంటి వయోజనులు అంటే అడల్ట్స్ కానీ చేతన అనుభవాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. అంటే దీన్ని కేవలం ఎవరు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులపై మాత్రమే ప్రయోగించవచ్చు, కానీ ఈ పిల్లలపైన, జంతువులపైన, మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వ్యక్తులపైన, అనేక రకాలైనటువంటి వ్యాధులతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులు, అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తులపైన ఈ అంతఃపరిశీలన పద్ధతిని ఉపయోగించడం అన్నది, వీళ్ళను అధ్యయనం చేయడం అన్నది సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఏ పద్ధతిని ఉపయోగించడం, అంతఃపరిశీలన పద్ధతిని ఉపయోగించడం సాధ్యం కాదు. అంతేకాకుండా వీరి చేతన ప్రక్రియలను మనోవిజ్ఞాన శాస్త్రం విషయ వస్తువుగా చెప్పలేము. ఎందుకంటే ఈ కేవలం చేతన ప్రక్రియల్ని అధ్యయనం చేయడం ద్వారా
వ్యక్తిని పూర్తిగా అధ్యయనం చేయొచ్చు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వ్యక్తిని చేతనంగా ఉన్నప్పుడు, అచేతనంగా ఉన్నప్పుడు, అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ అంతఃపరిశీలన పద్ధతి అన్నది ఇక్కడ కేవలం చేతనానుభవాలకు మాత్రం సంబంధించినది మాత్రమే. అంటే ఈ కారణాల వల్ల, అంటే ఇది అచేతన అనుభవాల్ని వివరించదు, మానసిక సరిగ్గా స్థితి లేనిటువంటి వ్యక్తులను అధ్యయనం చేయలేము, జంతువులపైన దీన్ని ఉపయోగించలేము, చిన్న పిల్లలపైన దీన్ని ఉపయోగించలేము, మానసికంగా అనారోగ్యం ఉన్నటువంటి పిల్లలపైన దీనిని ఉపయోగించలేము అని అనుకోవడం వల్ల అంతఃపరిశీలన పద్ధతి అన్నది ఎక్కువగా కాలం నిలవలేదు. అంటే ఈ అంతఃపరిశీలన పద్ధతి అన్నది మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏం చేసింది? పరిమితం చేసింది. సో దానివల్ల ఈ అంతఃపరిశీలన పద్ధతి అన్నది ఎక్కువ కాలం నిలబడలేదు. అంటే ఎక్కువ కాలంలో నిలబడనప్పటికీ కూడా ఈ సాంప్రదాయం, ఏ సాంప్రదాయం? సంరచనాత్మకవాదం. దీన్ని మనం ఏమంటున్నాం? స్ట్రక్చరలిజం అంటున్నాం. సో ఈ స్ట్రక్చరలిజం అన్నది మనోవిజ్ఞాన శాస్త్రానికి శాస్త్రీయ పద్ధతిగా గుర్తింపును తెచ్చి ఒక స్వతంత్ర శాస్త్రంగా, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఒక స్వతంత్ర శాస్త్రంగా రూపుదిద్దుకోవడంలో ఈ వాదం, ఈ అంతఃపరిశీలన పద్ధతి అన్నది కీలక పాత్ర పోషించడం అన్నది జరిగింది. మరి ఇక్కడ ఈ సంరచనాత్మక వాదానికి, స్ట్రక్చరలిజానికి విద్యాపరంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అంటే ఈ సాంప్రదాయం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, ఏం సాంప్రదాయం? సంరచనాత్మక వాదం అనేటువంటి సాంప్రదాయం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా పరిగణించడానికి, ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడానికి తోడ్పడే విద్య, మనోవిజ్ఞాన శాస్త్రంపై, విద్యపై, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి అంశాలపై క్రియాత్మక ప్రభావాన్ని చూపించడం అన్నది జరిగింది. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనం విద్యలో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది విద్య పైన ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ రెండవ విద్యా ప్రాముఖ్యత ఏది అంటే, అంతఃపరిశీలన పద్ధతి నిరాకరించబడినప్పటికీ, రిజెక్ట్ చేయబడినప్పటికీ కూడా విద్యారంగంలో ప్రయోగం చేయడానికి ఒక మూలంగా, ఒక రీసోర్స్గా ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి అంశము. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ సాంప్రదాయాలలో ఒకటైనటువంటి సాంప్రదాయక వాదం, సంరచనాత్మక వాదం, దీన్ని ఏమంటాం? స్ట్రక్చరలిజం అంటాం. దీన్ని విలియం పూంట్ మరియు టిచ్నర్ వారి యొక్క అనుచరులు ఈ సంరచనాత్మక వాదాన్ని, స్ట్రక్చరలిజాన్ని ప్రతిపాదించడం అన్నది జరిగింది. థ్యాంక్ యూ.